స్పా సెంటర్లో కస్టమర్లకు అనుగుణంగా వ్యవహరించకుంటే ఉద్యోగం ఉండదంటూ వేధింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో బాధితురాలు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది స్పా సెంటర్ల జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాల గురించి పోలీసులకు ఏకరువు పెట్టినటువంటి బాధితురాలు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్లౌడ్ నైన్ అనేటువంటి స్పా సెంటర్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది గురి చేశారు సార్ వేధింపులు అంటే ఏం చెప్తాం సార్ మరి ఏంటంటే స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు ఓన్లీ ఇది మన బ్యూటీషియన్ మసాజ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అని చెప్పేసి చెప్పారు సో ఏంటంటే ఒక ట్వంటీ డేస్ తర్వాత నేను అడగడం జరిగింది ఏంటంటే ఏంటి ఫ్యామిలీ అన్నారు ఓన్లీ జెంట్స్ వస్తున్నారు లేడీస్ రావట్లేదు ఎందుకు అని అడగడం జరిగింది ఎప్పుడైతే నేను అడగడం జరిగిందో వాళ్ళు ఏమన్నారంటే లేదమ్మా వస్తారు అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత నుంచి మెయిన్ స్టార్ట్ అయింది అంటే ఈ అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది కదా అని చెప్పేసి తర్వాత తర్వాత వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయింది లేదు క్లయింట్స్కి నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక వన్ మంత్ తర్వాత ఏమైందంటే ఫోర్స్ ఎక్కువైపోయింది ఇక కస్టమర్కి నువ్వు కస్టమర్ చెప్పినట్టు వినాల్సిందే కస్టమర్ చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి బీటు బీ అంటారు అవి అని చెప్పేసి ఫుల్ న్యూడ్ అంటారు అవి అని చెప్పేసి ఫోర్స్ ఎక్కువైపోయింది ఇక అందులో యాక్చువల్ వచ్చేసి మన మెయిన్ ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ ఆయన పేరు కాకపోతే అక్కడ చూసుకునేది మొత్తం సంగీతారెడ్డి మెయిన్ చేపిచ్చేదంతా సంగీతారెడ్డి సో ఆమె ఫోర్స్ ఎక్కువైపోయింది అమ్మాయిలు ఏంటంటే ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్స్ బాగాలేక ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అక్కడికి వస్తారు వర్క్కి అది ఈమె ఏంటంటే దాన్ని ఆసరాగా తీసుకొని ఏంటంటే అమ్మాయిల మీద అంటే అమ్మాయిలు ఫోర్స్ చేయడం నువ్వు కంపల్సరీ చేయాల్సిందే చేయలేదు అంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాము బ్లాక్మెయిల్ చేయడం బ్లాక్మెయిలింగ్ అనేది ఎక్కువైపోయింది ఆమెది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమెది చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మన ఆడవాళ్ళు కూడా మాట్లాడలేము అంత గలీజ్గా మాట్లాడుతుందమ్మా ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే క్లయింట్కి నువ్వు ఎందుకు చేయవు చేయకపోతే గలీజ్ మాట్లింగ అని చెప్పేసి అలా ఉంటుంది సో ఒక వన్ మంత్ తర్వాత కూడా నేను డ్రాప్ అవుదాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే సేమ్ మెయిలింగ్ నువ్వు చేయకపోతే నేను ఇంట్లో వాళ్ళకి చెప్తాను బయట చెప్తాను అని చెప్పేసి ఆ బ్లాక్మెయిల్ వల్ల కొంచెం ఏంటంటే ఆబ్వియస్ అమ్మాయిలో ఏంటంటే సిచువేషన్స్ బాగాలేక వస్తాం కాబట్టి భయపడతాము బ్లాక్మెయిల్ అది ఇది అని ఇంట్లో వాళ్ళకి ఎక్కడ చెప్తారు బయట వాళ్ళకి సో అట్లా ఓపిక పట్టుకొని ఉండడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే డైలీ వచ్చేసి మనకి త్రీ త్రీ టు ఫైవ్ థౌసండ్ వరకు వస్తాయి డైలీ ఇన్కమ్ అంటే క్లైంట్ని బట్టి వస్తుంది ఎంతమంది క్లైంట్స్ ఉంటే అంతమంది డైలీ త్రీ టు ఫైవ్ థౌసండ్ వరకు అమౌంట్ వస్తుంది సో నేనేంటంటే నాకు మధ్యలో మధ్యలో ఎప్పుడన్నా అవసరం ఉంటే నేను అమౌంట్ తీసుకున్నాను లేదు అంటే నేను ఒకటే మాట్లాను అక్క నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా నేను ఒకటేసారి తీసుకుంటాను అమౌంట్ ఎందుకంటే డైలీ డైలీ తీసుకున్నా ఖర్చు అయిపోతే నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఒకటేసారి తీసుకుందామని చెప్పేసి అమౌంట్ తన దగ్గరే పెట్టాను ఇప్పుడు నేను తన దగ్గర పెట్టినందుకు ఇప్పుడు నాకే తను రివర్స్ అవుతుంది ఏంటంటే అమౌంట్ ఎక్కడి నేను ఏ అమౌంట్ ఇచ్చేది లేదు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ తను నన్ను ఎక్స్ట్రా సర్వీస్ చేయమని కూడా ఫోర్స్ చేయడం జరుగుతుంది చెయ్యను అని అన్నందుకు చాలా పెద్ద గొడవ డైలీ గొడవ అక్కడ చెయ్యి లేపడం రూమ్లోకి వెళ్తాం ఇప్పుడు క్లయింట్ ఇలా అంటున్నాడు అని చెప్పేసి అంటే చెయ్యి ఏమవుతుంది ఏమైనా చంపుతున్నారా నేను లేదు కదా చెయ్యమంటున్నారు కదా చెయ్యి అని అంటుంది ఏంటంటే గలీజ్గా మాట్లాడడం క్లయింట్స్కి అలా చెయ్యి ఇలా చెయ్యి తెలుసు కదా ఈ ఫీల్డ్లో ఎలా ఉంటారో సో ఆ ఫీల్డ్లో గలీజ్గా అలా ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా మాట్లాడడం అలా చెయ్యి అని చెప్పేసి చెప్పడం నేనేంటంటే నేను ఒప్పుకోలేదు కదా లేదు నేను చెయ్యను అంటే చెయ్యను అన్నందుకు ఫోర్స్ ఎక్కువైపోయింది అక్కడ సో అట్లా అని చెప్పేసి నేను లాస్ట్ ఒక వన్ అండ్ వన్ కాదు ఒక టూ వీక్స్ బ్యాక్ బంద్ చేసేసాను బంద్ చేసేసి ఇట్లా బాగాలేదు అని చెప్పేసి చెప్పేసి నేను బంద్ చేసేసాను కాకపోతే నా అమౌంట్ రావడం వచ్చేది ఉండే అమౌంట్ కోసం మనం వెళ్ళినందుకు ఆ రోజు కూడా మళ్ళీ అదే సేమ్ ఇష్యూ క్లయింట్కి వెళ్తావా లేదా నువ్వు ఫస్ట్ ఆ క్లైంట్కి వెళ్ళి ఆ క్లయింట్ చెప్పింది జై లేదు అంటే మాత్రం బాగోదు అని చెప్పేసి ఇంకా గలీజ్ మార్లు స్టార్ట్ చేసింది ఆ రోజు అక్కడ గొడవ అయింది గొడవ అవ్వడంతో నేను సర్కి కాల్ చేశాను పంజగుట్ట పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయ్యి సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళు ఏంటంటే మొత్తం తీసుకున్నారు కంప్లైంట్ కనుక అంతా తీసుకున్నారు తీసుకొని మొన్న రీసెంట్గా నన్ను ఇది మన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్ళమని చెప్పేసి పిలిచారు స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళమ్మా అని అంటే వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చేసి నేను మొన్న వచ్చాను సో అది నాకేంటంటే నేను ఇక్కడికి బయటికి రావడానికి యాక్చువల్ నేను కూడా వచ్చేదాన్ని కదా నాకు తెలిసిన ఎందుకంటే నేను త్రీ మంత్స్ నేను ఓపిక పట్టుకొని ఉన్నాను భయపడ్డాను అని అంటే కారణం ఏంటంటే సంగీతారెడ్డి నేను బయటికి రాలేకపోయేదని బట్ నేనంటే నేను ఇప్పుడు ఇలా ఉంటే రేపటి రోజున వేరే అమ్మాయి కూడా ఇదే ఉంటుంది సేమ్ సిచ్యువేషన్ కాబట్టి నేను బయటకు వస్తే నేను ఏదన్నా అంటే ఇలా బయట చెప్పగలిగితే కనీసం వేరే అమ్మాయిలకు కూడా ఇలా సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ వరకు రావడం జరిగింది మీరు జైన్ అయినప్పుడు మీకు ఏం చెప్పారని వాళ్ళు అంటే ఫ్యామిలీ స్పా అని చెప్పారని అంటున్నారు కదా ఇప్పుడు కేవలం జెంట్స్ మాత్రమే వస్తున్నారు నిజానికి అంటే జెంట్స్కి గర్ల్స్ చేయడానికి లేదు క్రాస్ మసాజ్ అంటారు మాకు తెలిసి క్రాస్ మజాజ్ చేయడానికి లేదు అది తెలిసిన తర్వాత వాళ్ళని ట్వంటీ డేస్ తర్వాత నేను అదే కదా క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేశాను కాబట్టి వాళ్ళు రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది నాకు ఆఫ్టర్ ట్వంటీ డేస్ నేను క్వశ్చనింగ్ వల్లనే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయింది నా మీద ఫోర్స్ ఎక్కువైపోయింది ఎందుకు చెయ్యో నువ్వు చేయాల్సిందే కంపల్సరీ లేదంటే మేము బయటికి వెళ్ళి చెప్పేస్తాము ఆబ్వియస్ నేనేంటంటే కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి నేను అందులో జాయిన్ అవ్వడం జరిగింది ఫ్యామిలీ సిచ్యువేషన్స్ యాజ్ అ సింగిల్ మదర్ నేను చేసుకోవాలి ఫైనాన్షియల్ కాబట్టి నేను జాయిన్ అయ్యాను కాకపోతే ఏంటంటే తను అదే అంటే ఎవరున్నారు సింగిల్ మదర్ ఎవరు చెప్పుకుంటుంది ఎవరికి చెప్పుకోలేదు ఏమన్నా అంటే ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో నేను ఎవడేం చేయలేడు మమ్మల్ని అన్నట్టు మాట్లాడుతుంటాను సో అందుకని నేను కూడా అదే ఎవరికి చెప్పుకోవాలి నేను సిచ్యువేషన్స్ బ్లాక్మెయిల్ చేస్తుంది అందుకని నేను బయటికి రాలేకపోయాను బట్ అట్ లాస్ట్ ఏంటంటే మొన్న రీసెంట్గా ఇంకా చాలా సీరియస్ అయిపోయింది ఆ మ్యాటర్ కంపల్సరీ ఏదో ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే దీనికి అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా సర్వీస్ అంటే ఏం చేపిస్తారు వీళ్ళు బలవంతంగా ఏం చేపిస్తారు అక్కడ పనిచేసే అమ్మాయిల తోటి సారీ టు స్పీక్ బట్ దట్ ఈస్ సెక్స్ సర్వీస్ అది అది కంపల్సరీ చేపిస్తారు ఇక్కడ ఎవరు వచ్చినా అక్కడ ఉద్యోగంలో ఎవరు వచ్చినా కానీ చేయాల్సిందే 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 అది కంపల్సరీ చేయాల్సిందే చేయకపోతే సేమ్ లాంగ్వేజ్ ఆఫ్ రెడ్డి అంతే కేవలం అక్కడ మేనేజర్ మాత్రమే అంటున్నారు ఇంకా ఎన్ని అక్కడ మెయిన్ యాజమాని వచ్చేసి మురళీకృష్ణ ఆయన పేరు ఆయనకి ఇలాంటివి త్రీ స్పాస్ ఉన్నాయి ఒకటి సోమాజీ కూడా ఒకటి కుక్కట్పల్లి అండ్ అనదో అమీర్ అమీర్పేట్ మూడు ఉన్నాయి వాళ్ళకి మన అమీర్ పేట్ లో మన సంగీతారెడ్డి చూసుకుంటుంది తనే అక్కడ మొత్తం మెయింటైన్ చేస్తుంది అండ్ ఇలాంటివి జరగడానికి కారణం మొత్తం సంగీతారెడ్డి అక్కడ అంతే జనరల్గా అయినా మసాజ్ సెంటర్ అయినా ఒక రిలీఫ్ కోసం కస్టమర్స్ వస్తారు కస్టమర్స్ని వచ్చిన వాళ్ళని అంటే వచ్చిన వాళ్ళని వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తారా అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్తో మోటివేట్ చేయించి వాళ్ళను అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నాలు ఏమైనా చేస్తారా లేదంటే కస్టమర్లకు ముందే ఐడియా ఉంటుందా మీరు చూసినంత మట్టికి కస్టమర్లకు ముందే ఐడియా ఉంటుంది ఆఫ్ కస్టమర్స్కి ఐడియా ఉంటుంది బ్యాలెన్స్ ఏదైతే మనకు ట్వంటీ పర్సెంట్ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉండదు వీళ్ళు ఫోన్లో చెప్తారు అంటే సార్ ఇలా ఉంటుంది ఎక్స్ట్రా సర్వీస్ ఉంటుంది మీకేమైనా సర్వీస్ తీసుకుంటారా అని అడుగుతారు కస్టమర్ ఆబ్వియస్ తెలియని కస్టమర్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు ఏం సర్వీస్ మేడం ఏమేమి ఉంటాయని అడుగుతారు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే సార్ బీటూబీ సర్వీస్ ఉంటుంది ఫుల్ న్యూడ్ ఉంటుంది అండ్ ఇంకా ఎక్స్ట్రా వాళ్ళు ఇంకా అడుగుతారు కొంతమంది ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా సర్వీస్ ఉంటుందా మ్యామ్ అయితే వాళ్ళు అప్పుడు చెప్తారు అవును సార్ ఇంకా ఎక్స్ట్రా సర్వీస్ ఉంటుంది బట్ అది ఛార్జ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి చెప్తారు అంటే ప్రతి ఒక్కళ్ళకి చెప్పారు అలా కొత్త అంటే కొంచెం డౌట్ ఉన్న వాళ్ళకైతే ఎవరికి చెప్పరు కొంతమంది ఫోర్స్ఫుల్గా అడుగుతారు కదా లేదు మాకు కావాలి అని వాళ్ళకి చెప్తారు వీళ్ళు సో అట్లా వీళ్ళు అప్రోచ్ అవుతారు వీళ్ళని అంటే వీళ్ళ దగ్గర పనిచేసే అమ్మాయిలతోటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు కస్టమర్లని అట్రాక్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొట్టేసే ప్రయత్నం ఏది ఒక్కొక్కరికి ఎంత ఛార్జ్ చేస్తారు అంటారు మాక్సిమం సారీ మాక్సిమమ్ చెప్పలేము మినిమమ్ టు మినిమం ఫైవ్ థౌసండ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫైవ్ థౌసండ్కి ఎక్కువే ఉంటుంది బట్ క్లయింట్స్ని బట్టి ఉంటుంది అది క్లయింట్ ఎంత ఇవ్వగలుగుతాడనే దాన్ని బట్టి చూసి వాళ్ళు తీసుకుంటారు అది మాక్సిమం అయితే ఫైవ్ థౌజండ్ పైకే ఛార్జ్ చేస్తారు వీళ్ళు కాకపోతే మరీ ఇవ్వలేని కస్టమర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళది ఏంటంటే ఫైవ్ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తారు వీళ్ళు సో గతంలో ఎప్పుడన్నా ఈ స్పా ఆ ఫీల్డ్ లేకపోతే ఈ క్లౌడ్ నైన్లో మీరు లేదు లేదు టోటలీ ఇది నా ఫస్ట్ అంటే నేను ఫస్ట్ టైం యాజ్ అ ఫ్రెషర్ నేను వెళ్ళడం ఇంతకుముందు నాకు తెలిసి ఉంటే ఈ ఫీల్డ్లో కూడా నేను ఎంటర్ అయ్యేదాన్ని కాదు యాక్చువల్లీ ఏంటంటే మనకు తెలియదు నార్మల్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ స్పా అని చెప్పేసి చెప్పారు కాబట్టి నేను జాయిన్ అవ్వడం జరిగింది నాకు ఒక స్పా గురించి ఐడియా ఉంటే నేను కంపల్సరీ జాయిన్ అయ్యేదాన్ని కాదు ఇందులో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అందుకే నేను బయటపడలేకపోయాను త్రీ మంత్స్ నాకు ఇది ఐడియా ఉంటే నేను ఎందుకు బయట కంప్లైంట్ ఇస్తాను చెప్పండి ఆబ్వియస్ నేను కాదు కదా నాకు ఆల్రెడీ స్పా గురించి ఐడియా ఉంది ఇవన్నీ ఐడియా ఉంటే నేను కంప్లైంట్ ఇచ్చేదా కూడా రాకపోయేది నాకు తెలిసిందే కదా నేను చేసేదే కదా అని చేసుకునేదాన్ని నాకు ఇవి నచ్చకనే సో నేను అంటే ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇలాంటివి మళ్ళీ జరగకూడదు అమ్మాయిల సిచ్యువేషన్స్తోనే ఆడుకోకూడదు అని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది అమీర్పేట్లో మీరు కంప్లైంట్ చేసినటువంటి స్పాని మేము కూడా చూసాము ఎక్కడ బోర్డు లేదు ఎందుకంటే ఇంత పెద్ద స్పా ఆడిస్తే పెద్ద బోర్డు హోర్డింగ్ ఉండాలి కస్టమర్లు వచ్చేందుకు వీలుగా ఉండాలి అక్కడ బోర్డు లేదు ఒక బూద్ బంగ్లలో ఉన్నట్టుగా ఉన్నది ఎట్లా మీరు వాళ్ళు కస్టమర్ని అక్కడికి పిలుస్తారు అదే కదా మెయిన్ ఇప్పుడు బోర్డు అది పెడితే ఏంటంటే పది మందికి తెలుస్తుంది ఇలా బ్యూటీ పార్లర్ క్లౌడ్ నైన్ మీరు ఎంటర్ అయినా మీకు కనబడుతుంది ఇట్ జస్ట్ బ్యూటీ పార్లర్ అన్నట్టు కనబడుతుంది అదే మెయిన్ ఇక్కడ ఇప్పుడు క్లయింట్స్కి వీళ్ళు అప్రోచ్ అవ్వాలంటే ఫేస్బుక్ మన ట్విట్టర్ సారీ ట్విట్టర్ సారీ ఫేస్బుక్ జస్ డైల్ లోకాండో యాప్ అని ఒకటి ఉంది వీటిలలో వీళ్ళు యాడ్స్ ఇస్తారు మసాజ్ కోసం అని చెప్పేసి ఇఫ్ యూ నీడ్ యూ కెన్ ఎంక్వైరీ అని చెప్పేసి ఒక యాడ్ అనేది పెట్టేస్తారు వీళ్ళు ఇప్పుడు నార్మల్ ఫేస్బుక్లలో ఏదైనా కావాలన్నా మనం యాడ్ పెడతాము అదే త్రూలో వీళ్ళు అప్రోచ్ అవుతారు అప్పుడు క్లయింట్స్ ఏంటి కాల్ చేస్తారు మసాజ్ ఏంటి ఎలా ఉంది ఎట్లా అని చెప్పేసి కాల్ చేస్తారు కదా సో దేల్ ఎక్స్ప్లెయిన్ ఐడియా ఉన్న కస్టమర్ ఆల్రెడీ వచ్చిన కస్టమర్ అయితే డైరెక్ట్ వచ్చేస్తారు లేదు అంటే వీళ్ళు కాల్ చేసి వస్తారు అది ఎక్కడో గల్లీలో ఒక సెల్లార్లో ఉన్నట్టుగా ఉంది